పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శివాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు మెహందీ ఫెస్టివల్ను ఘనంగా జరుపుకున్నారు. మొదట గోరింటాకును తీసుకువచ్చి రోటిలో వేసి దంచి అమ్మవారి చేతులకు పాదాలకు పెట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మహిళలు ఒకరికొకరు గోరింటాకును పెట్టుకుని సంబరాలు జరుపుకున్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు చేతులకు కాళ్లకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుందని, గోరింటాకు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందని మహిళలు అంటున్నారు. వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రావడం వలన మనకు ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి గోరింటాకు అనేది ఆయుర్వేదం లాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ గోరింటాకు అనేది మనం పెట్టుకుంటే చేతులకి ఒంట్లో ఉన్న వేడి తీసేసి మనకి ఒంట్లో చలవ చేస్తుంది అన్నట్టు. అందుకోసమే గోరింటాకు పండుగ చెప్పుకుంటాం. ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు, గౌరీ ఇంటాకు అనే ఆచారాన్ని ప్రారంభించడానికి అందరం కలిసి కోలాటంతో అమ్మవారిని పూజించి అమ్మవారికి సేవించి ఈ సంబరాలు జరుపుకున్నాము. ఇదంతా కూడా ఆషాఢ మాసంలోనే జరుపుకుంటాము. ఇది పాతకాలం నుండి వచ్చే ఆచారము. అందుకోసమనే ఈ ఆచారాలు సాంప్రదాయాలు పాటించడానికే ఇదంతా కూడా. మహిళలందరం కలిసి కోలాటాలతో మైదాకు చెట్టు దగ్గరికి వెళ్ళి మైదాకు దింపుకొని వచ్చి కోలాటంతో అందరం మేము రోళ్ళు పెట్టి దంచి మైదాకు నూరి అమ్మవారి పాదాలకు పెట్టి మహిళలందరం పెట్టుకోవడం జరిగింది. ఈ అమ్మవారికి ముందు ధరించి మేము ధరించుకోవడం వల్ల అమ్మవారి కృపతో కూడా మేమందరం ఆరోగ్యంతో ఉంటాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్పేట గ్రామంలోని యువకులు సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 30 మంది యువకులు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే దాసరి. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని, వాటికి ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరడానికి ప్రజలు క్యూ కడుతున్నారని అన్నారు.
శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్‌పేట గ్రామానికి చెందినటువంటి యువకులు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు మరియు బీజేపీ పార్టీకి చెందినవారు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. వారు గ్రామ సర్పంచ్ గారు శ్రీనివాస్ గారు మరియు గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రయ్య గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలోకి రావడం చాలా సంతోషం. మరి చేరినటువంటి యువకులకు పార్టీలోకి స్వాగతం తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ ద్వారానే మరి అభివృద్ది జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మేలైతుంది. తప్పకుండా మేము కూడా ఈ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో భాగం పంచుకోవాలి. మేము కూడా దీనిలో పాల్గొనే ఆలోచనతోనే పార్టీలోకి వచ్చినటువంటి జాఫర్ ఖాన్‌పేట గ్రామ యువకులకు స్వాగతం తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో మరి పార్టీ గెలుపు కొరకు కృషి చేద్దామని చెప్పి వారు ఒక బలమైనటువంటి విశ్వాసం నమ్మకంతో పార్టీలోకి వచ్చినారు. వారికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. మా కార్యకర్తలు జోలికొస్తే సహించేదే లేదన్నారు బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉష. మన ఊరు మన ఉష కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మండలం సబితం గ్రామంలో యాత్ర నిర్వహించారు. సబితం గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ జెండా గద్దెను ఆవిష్కరించారు. బీఎస్పీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మా కార్యకర్తలను కొంతమంది గూండాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, మా కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదన్నారు. రానున్న రోజుల్లో ప్రజలందరూ ఓటు అనే ఆయుధంతో ఈ దోపిడీదారులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. మరి మనందరికి నాయకుడి లెక్క డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరో ఫూలే అంబేద్కర్ లెక్క మనకు వచ్చేది. మరి వారి త్యాగాలను కూడా గుర్తించి మనందరం అడుగులో అడుగు వేస్తూ బహుజన రాజ్యాన్ని ఈసారి తప్పకుండా పెద్దపల్లిలో స్థాపిస్తామని చెప్పేసి ఆ ధైర్యంతో ఆ బలంతో ముందుకు వెళ్తూ సమస్య ఎట్లా పరిష్కరించాలో ఆలోచించవలసిందిగా గెలుపెవరి ఈసారి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సబితం గ్రామస్తులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి అమ్మలకి అక్కలకి అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జై భీ జై భోలే. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి చిత్రపటాలకు బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. గత రబీ సీజన్లో కురిసిన అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వివిధ రకాల పంటలకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పరిహారం గ్రామంలోని రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడంతో ముఖ్యమంత్రి అలాగే ఎమ్మెల్యే చిత్రపటాలకు గ్రామ రైతులు పాలతో అభిషేకం చేశారు. స్వయంగా మా గూడెం గ్రామ శాఖ తరఫున వారికి విన్నవించి వారికి చెప్పగా గూడెం గ్రామ రైతుల కష్టాలను తెలుసుకొని ఆ పంట నష్టాన్ని పరిశీలించడానికి ఈ ఫీల్డ్ మీద తిరిగి ఇక్కడ రైతుల బాధను అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారికి ఈ సంబంధించిన నష్టపరిహారాన్ని స్వయంగా చెప్పడం, దాని మీద కూడా రైతు పక్షపాతి అయినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల కోసం తను పడే ఆవేదనను, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందిని గుర్తించినటువంటి మన రైతు బాంధవుడు కేసీఆర్ గారు అప్పుడు వెంబడే ప్రకటన చేయడం జరిగింది. దానికి ప్రతిఫలంగా ఈ రోజున నష్టపోయిన రైతులందరి అకౌంట్లలో కూడా ఆ నష్టపరిహారం అనేటువంటి డబ్బుని వాళ్ళ అకౌంట్లలో జమ చేసినందుకు ఈ రోజున పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు దాసరి మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గూడెం గ్రామ బీఆర్ఎస్ తరఫున పాలాభిషేక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. జై కేసీఆర్, జై డిఎంఆర్, డిఎంఆర్ గారి నాయకత్వం, డిఎంఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.